ఈ రోజు రసూలాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో హరితహారం ప్రోగ్రాము మరియు హరిత రక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రామ్ ప్రసాద్ గారు పాల్గొన్నారు. అలాగే ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో రక్షణ కమిటీ వేయడానికి మన యువకుడు గారు మనకు ముఖ్యంగా వచ్చారు. దాని విషయం లోపల మినిమం అంటే తక్కువలో తక్కువ 40,000 మొక్కల తక్కువ కాకుండా దానిపైన ఎన్ని లక్షలు పెట్టుకున్నా అభ్యంతరం చెప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు నర్సరీల ద్వారానే పెంచుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనం అయితే నర్సరీని 40,000 చేసుకోవడం జరిగింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలి. అంటే మీన్స్ యాక్షన్ ప్లాన్ అనేది మీరు తెలియదు, కమిటీ ఏర్పడాలి. కమిటీ అనేది వేరే ఏముండదండి, సింపుల్గా సర్పంచ్ హరిత రక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు, దీనికి పంచాయత్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటాడు, ఇందులో ఎంపీటీసీలు మెంబర్లు, ఈ స్వయం సహాయక బృందాలు ఉన్న వాళ్ళందరూ మెంబర్లే, ఏఎన్ఎం మెంబరే, అండ్ అంగన్వాడీ టీచర్ మెంబరే, స్కూల్ టీచర్లు మెంబరే, మీ విఈఓలు మెంబర్లే, విఆర్ఓలు మెంబర్లే, అండ్ యూత్ అంటే ఏదైనా యూత్ సంఘాలు ఉంటే కూడా వాళ్ళను మెంబర్లే పెట్టుకోవచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్. రక్షణ అంటే చెట్లను రక్షించుకొని ఆ చెట్లను రక్షిస్తేనే మనం కూడా రక్షణగా ఉంటాం. వాటి వల్లనే మనము ఆక్సిజన్ తీసుకొని మనం బ్రతుకుతున్నాం. వాళ్ళ జీవనోపాధి మనకు దాంతోటి కూడా ఉంది కనుక మనం ఈ చెట్టు పెట్టి వచ్చే నెల నుంచి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన గ్రామంలో ఫస్ట్ మన జిల్లాలనే ఫస్ట్ మనమే కావచ్చు చెట్లు పెట్టడం కూడా. ఈరోజే గుర్తలు తీపించినాం, అందుకని ఈ చెట్లు మన మండలంలో మనమే మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికిగాను మన ఫస్ట్ మన జిల్లాలోనే మనది మన రసలాబాద్ వైపు మన జిల్లానే చూడాలని ఆ ఉద్దేశంగా మనం చెట్లు పెట్టి 40,000 మొక్కలు పెట్టడానికి మనం ఆల్రెడీ తయారు చేసుకోవడం జరిగింది. 40,000 మొక్కలు పెట్టి 100 కాకుండా 80% అన్న ఆ చెట్లను కాపాడి మనం ఎంపీడీఓ గారికి చూపెట్టి మన గ్రామానికి ఈ హరిత రక్షణ కమిటీగా బాధ్యత తీసుకొని మన గ్రామాన్ని కూడా స్వచ్ఛందంగా ఈ